ప్రభాస్, అనుష్క వంటి వెండితెర హీరో హీరోయిన్స్ కాంబినేషన్ కి దీటుగా తొలిసారి బుల్లితెరలోనూ అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న ఘనత సుధీర్ రష్మిలకే దక్కుతుంది. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గడిచిన 7 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. రొమాంటిక్ కపుల్ అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ జంటకి జబర్దస్త్ లో పిచ్చ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో అయితే సుధీర్ అన్న ప్రేమని ఒప్పుకోవాలంటూ రష్మికి 100,000 సంఖ్యల్లో ప్రతిపాదనలు వెళ్తుంటాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఇమేజ్ అయితే సపరేట్ లెవెల్లో ఉంటుంది. సుధీర్ అన్న అంటూ ముద్దుగా సోషల్ మీడియా నెటిజన్లు ఆరాధిస్తుంటారు. ఈ ఫ్యాన్స్ బేస్ తోనే సుధీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణిస్తున్నాడు. బుల్లెతెరలో సుధీర్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో అయితే జబర్దస్త్ డీలకు పోటీగా టీఆర్పీస్ తీసుకొస్తుందని టాక్. ఇప్పుడు ఇదే విషయం సుధీర్ కి నెగిటివ్ అవుతుందా? సుధీర్ క్రేజ్ తో దూసుకెళ్తున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థ మెల్లిమెల్లిగా సుధీర్ ని పక్కన పెట్టేస్తున్నారా అని ఫ్యాన్స్ కి డౌట్స్ వస్తున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కాదు, పక్కా సాక్ష్యాలతో సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న ఆర్గ్యుమెంట్స్. సుడిగాలి సుధీర్ అంటే కేర్ ఆఫ్ జబర్దస్త్ కామెడీ షో. ఈ జబర్దస్త్ ద్వారా మల్లెమాల ఇచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతుల్లో అందిపుచ్చుకొని ఇప్పుడు సుధీర్ లేకపోతే మల్లెమాల లేదని అనే స్థాయికి ఎదిగాడు. అయితే పెట్టాలన్నా తిట్టాలన్నా ఇచ్చేవాడికి సాధ్యమన్నట్లు ఇప్పుడు సుడిగాలి సుధీర్ ను మల్లెమాల పక్కన పెడుతుందేమో అని అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. మల్లెమాల ప్రొడక్షన్ నుంచి ఏ ఈవెంట్ జరిగినా కూడా అందులో సుడిగాలి సుధీర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ తొలిసారి ఈ మధ్య సుధీర్ లేని మల్లెమాల ప్రోమోలు వస్తున్నాయి. ఈవెంట్స్ షూటింగ్ అవుతున్నాయి, ఎపిసోడ్స్ బయటికి వస్తున్నాయి. ఇప్పటికే D14 నుంచి సుడిగాలి సుధీర్ తో పాటు రష్మి గౌతమ్ ను కూడా తప్పించింది. సుధీర్ స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ని తీసుకొచ్చి పెట్టారు. అఖిల్ జోడిగా మోనాల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే సుడిగాలి సుధీర్ కు ప్రత్యామ్నాయంగా అఖిల్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇది సాధ్యమయ్యే పనేనా అంటున్నారు అభిమానులు.